మీరు కార్లోనో బైక్లోనో వెళ్తున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగితే అయ్యో పాపమని కారో బైకో ఎక్కించుకుంటున్నారా? అయితే తస్మా జాగ్రత్త. ఈ ఘటన గురించి తెలుసాక మీరు లిఫ్ట్ ఇవ్వాలంటేనే ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ లో మెడిసిన్ కోర్స్ చేస్తున్న తన కుమార్తెను కాలేజీలో వదిలి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. నేరడిగొండ టోల్ ప్లాజా దగ్గరలో ఇద్దరు వ్యక్తులు అతన్ని లిఫ్ట్ అడిగారు. ఎలాగో కారులో ఒక్కడే ఉన్నాడు కాబట్టి కాస్త హెల్పింగ్ నేచర్ తో లిఫ్ట్ ఇచ్చాడు. అయ్యో పాపమని కారులో ఎక్కించుకోవటమే అతన్ని నిలువున ముంచేసింది. వారిని ఎక్కించుకుని కొద్ది దూరం వెళ్లాక ఆ వ్యక్తులు వారి యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. దుండగులు గన్తో అనిల్ కుమార్ ని బెదిరించి కాళ్ళు చేతులు కట్టేశారు. నోట్లోకి ప్లాస్టర్ అతికించి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. కారును మహారాష్ట్రలోని పాండర్కౌడ వైపు తీసుకెళ్లారు. పాండర్కౌడ దగ్గరలో కారు ఆపి అనిల్ కుమార్ దగ్గరున్న 11,000 రూపాయల క్యాష్ మెడలోని గోల్డ్ చైన్ లాక్కున్నారు. అతన్ని రోడ్డుపై పడేసి కారుతో ఎస్కేప్ అయ్యారు. వెంటనే అనిల్ కుమార్ అక్కడి పోలీసులను సంప్రదించాడు. పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్ టీమ్స్తో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. సమాజం ఇప్పుడు ఇంత గొప్పగా ఏం లేదు, మోసాలు పెరిగిపోయాయి, మంచితనంతో సాయం చేస్తే నిండా ముంచేస్తున్నారు కాబట్టి అపరిచితులైనా పరిచితులైనా సాయం చేసే ముందు పదే పదే ఆలోచించుకోండి, లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.